ఈ పజిల్లో ఒక బ్లైండ్ మ్యాన్కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద 20 కాయిన్స్ ఉంటాయి. వాటిలో 5 కాయిన్స్ హెడ్ ఉంటుంది, 15 కాయిన్స్ టెయిల్ ఉంటుంది. ఏ కాయిన్స్ హెడ్ ఏ కాయిన్స్ టెయిల్ అనేది బ్లైండ్ మ్యాన్కి తెలియదు. ఇక్కడ టాస్క్ ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి ఆ 20 కాయిన్స్ని. ఒక్కొక్క పార్ట్లో ఎన్ని కాయిన్స్ అని ఉండొచ్చు. బ్లైండ్ మ్యాన్ కావాలనుకుంటే ఆ కాయిన్స్ని ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. అయితే 2 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత 2 పార్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సొల్యూషన్ ఏంటంటే ఆ 20 కాయిన్స్ని ఫస్ట్ పార్ట్లో 5 కాయిన్స్, సెకండ్ పార్ట్లో 15 కాయిన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్లో ఉన్న 5 కాయిన్స్ని కూడా ఫ్లిప్ చేయాలి. ఫ్లిప్ చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ వస్తాయి. అది ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కేస్ 1, ఫస్ట్ పార్ట్లో మనం ర్యాండమ్గా తీసుకున్న 5 కాయిన్స్ కూడా హెడ్ అయితే అప్పుడు ఫస్ట్ పార్ట్లో 0 టెయిల్స్ ఉంటాయి, సెకండ్ పార్ట్లో 0 హెడ్స్ అని 15 టెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ ఫ్లిప్ చేస్తే అప్పుడు 0 హెడ్స్ 5 టెయిల్స్ అవుతాయి. సో 2 పార్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈక్వల్ అయ్యాయి. కేస్ 2, మనం ర్యాండమ్గా తీసుకున్న 5 కాయిన్స్లో 4 హెడ్స్ కనుక ఉంటే అప్పుడు ఫస్ట్ పార్ట్లో 4 హెడ్స్ 1 టెయిల్ ఉంటాయి, అప్పుడు సెకండ్ పార్ట్లో 1 హెడ్ 14 టెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్న కాయిన్స్ కనుక అన్నిటినీ ఫ్లిప్ చేస్తే అప్పుడు 1 హెడ్ 4 టెయిల్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి 2 పార్ట్స్లో కూడా ఈక్వల్ అయ్యాయి. కేస్ 3, మనం ఫస్ట్ పార్ట్లో ర్యాండమ్గా తీసుకున్న కాయిన్స్లో 3 హెడ్స్ కనుక ఉంటే అప్పుడు 2 టెయిల్స్ ఉంటాయి, తర్వాత సెకండ్ పార్ట్లో 2 హెడ్స్ అండ్ 13 టెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్న కాయిన్స్ అన్నింటినీ మనం ఫ్లిప్ చేస్తే 2 హెడ్స్ అండ్ 3 టెయిల్స్ వస్తాయి. సో 2 పార్ట్లలో కూడా మనకి నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. కేస్ 4, ఫస్ట్ పార్ట్లో మనం ర్యాండమ్గా తీసుకున్న కాయిన్స్లో 2 హెడ్స్ కనుకుంటే రిమైనింగ్ 3 కాయిన్స్ టెయిల్ ఉంటాయి, సెకండ్ పార్ట్లో 3 హెడ్స్ అండ్ 12 టెయిల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్న కాయిన్స్ అన్నిటినీ ఫ్లిప్ చేస్తే అప్పుడు 3 హెడ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ ఉన్నాయి. కేస్ 5, ఫస్ట్ పార్ట్లో మనం ర్యాండమ్గా తీసుకున్న 5 కాయిన్స్లో 1 హెడ్ 4 టెయిల్స్ అనుకుంటే అప్పుడు సెకండ్ పార్ట్లో 4 హెడ్స్ అండ్ 11 టెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉన్న కాయిన్స్ అన్నిటి మనం ఫ్లిప్ చేస్తే 4 హెడ్స్ అండ్ 1 టెయిల్ వస్తాయి. సో 2 పార్ట్స్లో కూడా మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ వస్తాయి. కేస్ 6, పార్ట్ 1లో ర్యాండమ్గా తీసుకున్న 5 కాయిన్స్లో అసలు హెడ్సే లేవనుకోండి, అప్పుడు 5 హెడ్స్ కూడా పార్ట్ 2లో ఉంటాయి. సో పార్ట్ 1లో 0 హెడ్స్ అండ్ 5 టెయిల్స్ ఉంటాయి. వీటిని కనుక మనం ఫ్లిప్ చేస్తే అప్పుడు 5 హెడ్స్ అండ్ 0 టెయిల్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఈక్వల్ అవుతాయి. సో అన్ని కేసెస్లో కూడా పార్ట్ 1లో ఉన్న 5 కాయిన్స్ని మనం ఫ్లిప్ చేసినప్పుడు పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి.